వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డ్రగ్స్ తీసుకొచ్చారు, ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో వ్యాపారం చేశారని చెప్పి ఆయనే నిర్ధారించేసి ప్రజలకి ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలు అవి. ఈయనేమో ఇది డ్రగ్స్ రాజధానిగా విశాఖపట్నం చేశారని చెప్పి ఈ పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు కదా ఆయన, ఆయన పేరేంటి అచ్చెన్నాయుడు గారు, ఆయన దాని గురించి ఆయన మాట్లాడతాడు. సాయిరెడ్డి గారు బ్రెజిల్కి సంబంధించినటువంటి బ్రెజిల్ ప్రెసిడెంట్, ఆయన ఎన్నికైతే దానికి 2022లో ఆయన పోస్ట్ పెట్టాడు. సార్ ఏం పెట్టాడు పోస్టు, ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తూ సహజంగా ఆయన కొంచెం ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ లేకపోతే మన రాష్ట్రానికి సంబంధించి లేకపోతే పార్లమెంట్ ఆయన సహచర పార్లమెంట్ మెంబర్స్ కానీ ఎవరన్నా వారి పుట్టినరోజు అయినా లేకపోతే ఇంకొక అకేషన్ అయినా ఆయనకి గ్రీట్ చేయడం ఆయనకు అలవాటు, సహజంగా ఆయన గ్రీట్ చేస్తూ ఉంటారు. అలాగే బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎన్నికైనప్పుడు కూడా సాయిరెడ్డి గారు ట్వీట్ చేస్తే ఏకంగా బ్రెజిల్ ప్రెసిడెంట్తోనే కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు పెద్ద మనిషి. ఏదమ్మా మొన్న నవంబర్ ఐదో తారీఖున ట్రంప్ గారు ఎన్నికయ్యారు కదా, ఒకసారి అది పెట్టు. ఇది 5వ తారీఖున ఎన్నికలయ్యి ఫలితాలు వస్తే 6వ తారీఖున సాయిరెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఇది. ఇది 6/11/2024. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విక్టరీ ఫర్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ విల్ లీడ్ టు ఏ స్ట్రాంగర్ ఇండియా యుఎస్ రిలేషన్షిప్ అని చెప్పి వారిని కంగ్రాచులేట్ చేస్తూ పెట్టినటువంటి ట్వీట్ అది. అంటే ట్రంప్ గారితో కనెక్షన్స్ ఉన్నట, వయసు మీద పడిపోయి ఏది పడితే అది, ఎలా పడితే అలాగా, ఎన్నికల కోసం అధికారం కోసం ఏదన్నా చేసేస్తాం ఏదన్నా మాట్లాడేస్తాం. దీనికి ఇప్పుడు ఏం, ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? TV5 సమాధానం చెప్తుందా? ABN సమాధానం చెప్తారా? ETV చెప్తుందా? ఈనాడు చెప్తుందా? ఆంధ్రజ్యోతి చెప్తుందా? లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తారా? లేకపోతే లోకేష్ చెప్తారా? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఎవరు దీనికి క్షమాపణ చెప్తారు? మేము చేసినటువంటి తప్పుడు ఆరోపణలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము తప్పుడు ఆరోపణలు చేశాం, అనవసరంగా ఆయన మీద నిందలు మోపాం, వారిని క్షమాపణలు కోరుతున్నామని చెప్పి చెప్పమనండి. మీరు చేయాల్సిన దుష్ప్రచారం అంతా చేసి ఈ రకంగా ఈరోజు CBI ఒక డిసిషన్ చెప్పి ఈరోజు ఇందులో ఎవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అసలు అందులో డ్రగ్స్ లేవని చెప్పి చెప్తే కుక్కిన పిల్లలాగా ఎవరో మాట్లాడరు. దీనికి సంబంధించి మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా 7వ తారీఖు గత నెల 7వ తారీఖున అమిత్ షా గారికి కూడా ఒక లేఖ రాశారు. 11/11/2024 ఇది బొత్స సత్యనారాయణ గారు, ఇది కాపీ టు చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. పెద్ద చేయమ్మా పైకి ఇది, దీనికి సంబంధించి ఇదే డ్రగ్స్ కేసుకు సంబంధించి త్వరితగతిన విచారణ చేపట్టండి. ఇందులో దోషులు ఎవరు, ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి రాసినటువంటి లేఖ కరెక్ట్గా గత నెల 11/11 అంటే అసెంబ్లీ సమావేశాలు మొదలైనటువంటి రోజున ఒక కాపీ చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. అంటే మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు, అసలు మీరు అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారని మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మీద ఇప్పుడు ఉన్నటువంటి ఒక 4-5 ప్రశ్నలు మా కానీ ప్రజలకు కానీ, ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందిగా మీ ద్వారా కోరుతూ నేను ఈ ప్రెస్ మీట్ని క్లోజ్ చేస్తాను. 2024 మార్చి 16 కంటైనర్ విశాఖ వచ్చింది, 2024 మార్చి 16 తారీఖున. మరి 21 వరకు ఎందుకు బయటకు రాలేదు, అప్పుడే 21 ఎందుకు బయటకు వచ్చింది అనేటువంటి దానికి CBI చెప్తుందా, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. నేరుగా CBI వ్యవహారాన్ని చూడడం, కనీస నిర్ధారణలు చేయకుండా ఎల్లో మీడియాకు కూటమి పార్టీలకు లీకులు ఇవ్వడం, 21వ తారీఖు సాయంత్రమే ప్రెస్ రిలీజ్ ఇస్తే 22 దాని మీద దుష్ప్రచారం చేయడం, ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది కాదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రజల్లో ఉంది. దీనికి సమాధానం చెప్పాలి. అలాగే ఢిల్లీ స్థాయి నుంచి, ఎందుకంటే అప్పటికే 3 రాజకీయ పార్టీలు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ 3 రాజకీయ పార్టీలు కలిసి అప్పటికే ఒక ప్రణాళిక ప్రకారం పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటిది, అది ఒక ప్లాన్డ్గా చేసినటువంటి కార్యక్రమం కాదంటారా, దీనికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇందాక నేను అడిగినట్టు డ్రగ్స్ ఆ రోజు 49 శాంపిల్స్ ఇస్తే అన్నింటిలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పినటువంటి మీరు 8 నెలల తర్వాత ఏమీ లేదని చెప్పి చెప్పడానికి కారణం ఏంటి, ఎవరి పాత్ర ఉంది అనేటువంటివి అనేక అనుమానాలు ఈరోజు ప్రజలకు ఉన్నాయి. ఈ అనుమానాలను కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం నగరం మీద, విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ మీద
కూటమి పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి నాలెడ్జ్ హబ్ అంటాడు, ఒకసారి ఐటీ రాజధాని అంటాడు, ఆర్థిక రాజధాని అంటారు, డ్రగ్స్ రాజధాని అని చెప్పి మీరు ఎన్నికల్లో రాకముందు డ్రగ్స్ రాజధాని అంటారు. ఇన్ని రకాలుగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేసినటువంటి మీరు ఈ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్తారా అన్నటువంటి ప్రశ్న ఈ ప్రాంత ప్రజలు అడుగుతూ ఉన్నారు. దయచేసి ఈ ఆర్గనైజ్డ్ దుష్ప్రచారాన్ని ఇప్పటికన్నా దయచేసి రానటువంటి కాలంలో ఉన్న ప్రజలు నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని మరొకసారి మా పార్టీ ద్వారా, మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. అదే చంద్రబాబు నాయుడునే తప్పడతాం. యా మా మీద దుష్ప్రచారం చేసింది ఎవరు? మేమే తీసుకొచ్చామని చెప్పి ఆయనే నిర్ధారించి చెప్పింది ఎవరు? ప్రజలకి లేనిపోయినటువంటి అబద్ధాలు మూటకట్టి చూపించింది ఎవరు? మేమే ఉన్నాం, మాకు ఇందులో పాత్ర లేదని అన్నాం, ఎంక్వైరీ చేయమన్నాం. మీరు చేసినటువంటి ప్రచారం ఏంటి? మేమే ఉన్నామని చెప్పి మరి సిబిఐ లేదని చెప్పింది, ఎవరిని తప్పట్టాలి ఇప్పుడు? అంటే మా ఇమేజ్ ఎంత డ్యామేజ్ చేశారు మీరు, మా పార్టీకి ఎంత నష్టం కలిగించారు, ఎన్నికల సమయంలో దీన్ని ఏ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నారు, ఏ రకంగా దీన్ని ఉపయోగించుకున్నారు? సరే, ఏదన్నా ఇందులో ఆయన సిద్ధహస్తుడు అనేటువంటి విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.